Hi viewers, welcome to News6G YouTube channel. Cricket Banti atanu cheppinatlu malupu tirigindi. Banti ayanani chuste lungipothundanukunta. Spin aanavallu kuda kanipinche avakasam leni pitchlapaina Banti girruna joint wheel madiri tirugutundi. Jattu edaina pratyathi evaraina ఆ మాయజాల ముందు తలంచాల్సిందే. దశాబ్దన్నర కాలం పాటు ఆస్ట్రేలియా క్రికెట్ ఒక వెలుగు వెలిగింది. అతని వల్లే ప్రపంచకప్ కంగారుల చింత చకచకమంటూ చేరింది. ఒకట రెండ లెక్కలేనని అసాధారణ విజయాలు ఆయన ఖాతాలోకి వచ్చి చేరాయి. క్రికెట్పై ఎప్పటికీ చెరిగిపోలేని ఆ ముద్ర ఆయనది. హీరోగా విలన్గా తనకు నచ్చినట్లుగా జీవించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్కో చివరి గుడ్ బై. క్రికెట్కే ప్రపంచానికే గుడ్ బై చెప్పేశారు. ఇక విషయాల్లోకి వెళితే ప్రపంచ క్రికెట్ అభిమానులను విషాదంలో ముంచిన అనూహ్య వార్త. స్పెయిన్ దిగ్గజం ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందారు. థాయిలాండ్లోని కోహ్ సమూహిలో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురైన 52 వార్న్ మృతి చెందినట్లు అతని మేనేజర్ మైకేల్ కోహెన్ వెల్లడించారు. తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినా అతని ప్రాణాలను కాపాడలేకపోయింది అని అతను వెల్లడించాడు. భార్య సిమోన్తో చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్న వార్న్కు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నాడు. శుక్రవారం ఉదయమే మరో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్ మార్ మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసిన వార్న్ కొన్ని గంటల్లోనే దురదృష్టవశాత్తు తాను మరణించడం విషాదం. క్రికెట్ కామెంటరేటర్గా చురుగ్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకటిగా నిలిచారు. ఆయన మరణం ఆస్ట్రేలియా క్రికెట్కే కాదు, యావత్ క్రికెట్ అభిమానులకే ఇది ఒక విషాద వార్త. క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ న్యూస్ 6G.